Hello friends, welcome to KHR Rocking Updates. AP schools, colleges, several boarding pe mantri Adamulu Suresh Gar aithe kelaka vyakhyalu aithe jari chesaru. Daniki sambandhinchina vivaralu anni kuda ee video lo complete ga telusukundam. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్ సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు అయితే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఆ అప్డేట్ ఏంటంటే, ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, విద్యార్థులు నష్టపోవద్దనే స్కూళ్ళు తెరిచామని చెప్పి అంటున్నారు. అంటే సంక్రాంతి సెలవుల తర్వాత విద్యా సంస్థలు నేటి నుంచి అయితే ప్రారంభం కావడంపై మంత్రి ఆదిమూలు సురేష్ స్పందించారు. కరోనా వల్ల రెండేళ్లుగా ఆల్ పాస్ విధానం అమలు చేశాం. ఈసారి పరీక్షలు నిర్వహించేలా బోధన జరుగుతుంది. విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోద్దనే స్కూల్ నిర్వహిస్తున్నాం. 26 లక్షల మంది విద్యార్థుల్లో 90% మంది వ్యాక్సిన్ పూర్తయింది. అత్యవసర పరిస్థితి ఏర్పడితే తగిన నిర్ణయం తీసుకుంటామని అయితే ఆయన అయితే అన్నం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఆయన అయితే ఇంకా కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. అంటే మనకి ఇంకా యథావిధిగా స్కూల్స్ కాలేజెస్ అనేవి అయితే నడుస్తాయని చెప్పి అంటున్నారు. అంటే సెలవులు పొడిగించే అవకాశం లేదని చెప్పి ఆయన అయితే పేర్కొన్నారు. అంటే మళ్ళీ కోవిడ్ కేసెస్ కనుక ఇంక్రీజ్ అయితే వాళ్ళైతే నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలపై ఆటలు ఆడడం ఎంతవరకు నిజమో మీరు అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే అందరూ ఒక రూట్లో వెళ్తే ఈయనైతే వేరే రూట్లో వెళ్తున్నారు. సో విద్యార్థుల ప్రాణాలతో చలగాడడం ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. సో ఎంతవరకు కాలేజెస్ ఓపెన్ చేయడం మీరు సమర్థిస్తారో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. పాపేనా.